సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రాఘవయ్యని గెలిపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులటి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. సత్తుపల్లి నుండి వైర వరకు మొదలైన బైక్ ర్యాలీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రారంభించారు. సత్తుపల్లి బైక్ ర్యాలీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ప్రజల సంపదను 10 సంవత్సరాలుగా పంది కొక్కుల్లా తిన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, రుణమాఫీ ఇవ్వదనడానికి కేసీఆర్ కేటీఆర్ కు బుద్ధి ఉండాలి. 5 సంవత్సరాలుగా రుణమాఫీ అమలు చేయని రైతు వ్యతిరేకి కేసీఆర్. ఎన్నికల కోసమే రైతు బంధు డ్రామాలు ఆడుతున్న కేసీఆర్, కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల అమలుకు నిధులు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించడానికి కేసీఆర్ కేటీఆర్ కు బుద్ధి ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఇవాళ రైతులకి ఏదో చేస్తారని చెప్పేటువంటి ప్రభుత్వం